శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. దాదాపు 5000 సంవత్సరాలకి పూర్వం 18 ఫిబ్రవరి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దేహాన్ని విడిచిపెట్టాడని చరిత్ర పరిశోధకులు చెప్పారు. ఆ మహనీయుడితో పాటు ఎన్నో రహస్యాలు కాలగర్భంలో కలిసిపోయే దివ్యమైన శక్తులు, అందులో ఒకటి శమంతకమణి. శమంతకమణి గురించి సామాన్యంగా అందరికీ వినాయక చవితి కథ వరకు తెలుసు. ఆ తర్వాత శమంతకమణి ఏమైంది అంటే కొంచెం మందికి తెలుసు, భాగవతం చదివిన వాళ్ళకి. ఇప్పుడు శమంతకమణి ఎక్కడుందంటే మాత్రం ఎవరికి తెలియదు, అంతే కదా. ఈ వీడియోలో ఆ రహస్యాలన్నీ చెప్పుకుందాం. ఇది చాలా పరిశోధన చేసి చేసిన వీడియో, ఎన్నో విషయాలు చెప్పాలి కాబట్టి కొంత సమయం పడుతుంది, అందుకని ఓపిగ్గా చివరిదాకా చూడండి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదట సూర్య భగవానుడి దగ్గర నుంచి సత్రాజిత్తు దగ్గరకు వచ్చింది శమంతకమణి, అంతేనా? అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి సత్రాజిత్తుకి శమంతకమణి ఇస్తూ ఏం చెప్పారంటే, ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుర్భిక్షాలు, ఉపద్రవాలు, రోగాలు అవి ఏ ఉండవు. అలాగనే రోజు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది శమంతకమణి అని చెప్పారు సూర్యభగవానుడు. 8 బారువులు అంటే ఎంత అండి? దానికి 2 రకాల లెక్కలు ఉన్నాయి, ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక లెక్క ప్రకారం అయితే దాదాపు ఒక 896 కేజీలు, ఇంకొక లెక్క ప్రకారం అయితే 77 కేజీలు. ఏదేమైనా సరే ఒక 100 కేజీలు, ఒక 1000 కేజీలు బంగారం ఇస్తుంది, 2 సామాన్యమైనవి కాదు కదా. అది ఆ శమంతకమణి చేసే పని. ఇప్పుడు అది సత్రాజిత్తు దగ్గరికి వచ్చాక ఆయన ఏం చేశాడు, అది పెట్టుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గరికి చూపించాడు. చూపిస్తే కృష్ణ పరమాత్మ అన్నారు, రాజు దగ్గర ఉంటే మంచిది అది, అందుకని ఉగ్రసేనుడికి ఇవ్వు అని చెప్పారు. అతను వినలేదు, వినకుండా నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకండి భగవంతుడు చెప్పినా ఎందుకు వినలేదు అంటే అక్కడే ఒక రహస్యం. శమంతకమణి అంటే అర్థం ఏమిటి అంటే, శమం వితర్కం అంతయతి ఇది శమంతక అంటారు. అంటే ఆలోచనని పోగొట్టేస్తుంట, అంతం చేసేస్తుంట, అది శమంతకమణి అంటే. అందువల్ల అతనికి బుద్ధి పనిచేయలేదు, తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, అతని తమ్ముడు ప్రసేనుడు అనేవాడు అడవికి వేసుకువెళ్ళాడు. వెళ్తే ప్రసేనుడిని చంపి ఒక సింహం తీసుకువెళ్ళింది, అంటే ఇప్పటికి 4వ చేయి మారింది. ఆ తర్వాత సింహాన్ని చంపి జాంబవంతుడు తీసుకువెళ్ళాడు, 5వ చేయి. తర్వాత కృష్ణ పరమాత్మ జాంబవంతుణ్ణి యుద్ధంలో ఓడించి అప్పుడు ఆ శమంతకమణిని దాంతోపాటు జాంబవతిని పరిణయవాడి ద్వారక్కి తీసుకువెళ్ళి మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చేశాడు కృష్ణ పరమాత్మ. సత్రాజిత్ ఏం చేశాడు, దాన్ని శుద్ధి చేసి మళ్ళీ పూజామందిరంలో పెట్టాడు. ఎందుకంటే అప్పటికే దానికి రక్తము, మాంసము, ఇంకా సింహం యొక్క లాలాజలం అన్నీ అంటుకుని అపవిత్రం అయిపోయింది కదా. దాన్ని శుద్ధి చేసి మళ్ళీ పూజామందిరంలో పెడితే మళ్ళీ అది బంగారం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదొరికి ఆ బంగారాన్ని చూస్తే సంతోషం కలిగేది. ఇప్పుడు అది చూసి బాధ కలగడం మొదలుపెట్టింది, పశ్చాత్తాపం. ఎందుకంటే అయ్యో కృష్ణ పరమాత్మ అంతటా ఆయన్ని సంశయించాను, నేను ఎంత తప్పు చేశాను, అయ్యో జాంబవంతుడు ఆలోచించిన పాటి నేను ఆలోచించలేకపోయానని. అప్పుడు సత్యభామ నేను ఆ మణిని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. ఇక్కడ దాకా మనం వినాయక చవితి కథలో చదువుతాం కదా, ఇక్కడే మనకి తెలియని ఒక విషయం ఉంది, ఆ మణి అప్పుడు కృష్ణ పరమాత్మ తీసుకోదా, మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చేసి సూర్యుడి ఇచ్చిన మణి నీ దగ్గర ఉంచుకో, నాకు అనవసరం అని చెప్పి సత్రాజిత్తుకి ఇచ్చేసి. ఆ తర్వాత ఏమైందండి, ఇది జాగ్రత్తగా వినండి, ఇది భాగవతంలో ఉంటుంది కానీ సామాన్యంగా మనకి తెలియదు. శతధన్వుడు అని ఒక రాజు ఉండేవాడు, అతనికి సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాను అని సత్రాజిత్తు ప్రమాణం చేశాడు. కానీ తర్వాత చేయలేదు కదా, దాంతో అతనికి ఆ ఉక్రోషం ఉండేది, పరమాత్మను ఏం చేయాలో తెలియక అలా ఉండేవాడు. ఈ లోపల అక్రూరుడు ఉన్నాడు కదా, అక్రూరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి మహాభక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడే విశ్వరూపం చూపిస్తే చూసిన మహనీయుడు ఆయన. కానీ అలాంటి ఆయనకు కూడా ఒక చిన్న తప్పుడు ఆలోచన పుట్టింది. ఏమిటంటే, ఈ సత్రాజిత్తు కృష్ణుడిని అవమానించాడు కదా శమంతకమణి కోసం, అపవాదు వేసి, అందుకని సత్రాజిత్తుని చంపేస్తే బాగుంటుంది. అది తన చేతికి అంటుకోకుండా ఏం చేశాడంటే, శతధన్వుడిని రెచ్చగొట్టి సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని మాట ఇచ్చి నెరవేర్చలేదు కదా, వెళ్ళి సత్రాజిత్తుని చంపేసి ఆ శమంతకమణి ఎత్తుకుపో అన్నాడు. ఆ శతధన్వుడు రెచ్చిపోయి నిజంగానే సత్రాజిత్తుని చంపేశాడు. చంపేసి ఆ మణి తీసుకున్నాడు. ఆ విషయం సత్యభామ ద్వారా కృష్ణ పరమాత్మకి తెలిసి కృష్ణ బలరాములిద్దరూ తరుముకుంటూ వెళ్ళారు శతధన్వుడు. చివరకు ఒక చోటకి వెళ్ళాక అన్నయ్యని, అన్నయ్యను వాగని చెప్పి కృష్ణ పరమాత్మ వెళ్ళి శతధన్వుడిని సుదర్శన చక్రం ప్రయోగించి చంపాడు. అంటే శిశుపాలుడు అలాంటి వాళ్ళకి పట్టిన అదృష్టం ఈ శతధన్వుడికి కూడా పట్టింది, సుదర్శన చక్రంతో వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే అతని దగ్గర లేదా మణి,
అదేమిటా అని వెనక్కొచ్చి బలరాముడికి చెప్తే బలరాముడు కృష్ణ పరమాత్మను సంశయించాడు, నువ్వే తీసి దాచేసి అబద్ధాలు ఆడుతున్నావు అని. అదేమిటండి అంత పెద్ద అవతారం కృష్ణుడిని సంశయిస్తుందంటే అదే శమంతకం అని అంతే. ఇందాక చెప్పాను కదా అది ఆలోచనని పోగొట్టేస్తుంది. పరమాత్మ నవ్వి ఊరుకున్నారు, ఎందుకంటే ఆయనకి తెలుసు అది ఎక్కడుందో. ఆ తర్వాత ఏమైంది, కొన్నాళ్లకి అక్రూరుడు మెల్లిగా కాశీనగరానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆయన వెళ్ళిపోయిన దగ్గించి ద్వారకలో వర్షాలు కురవడం అవన్నీ ఆగిపోయి, ఎందుకంటే అక్రూరుడికి ఋష్యశృంగ మహర్షిలాగా ఒక శక్తి ఉంది, ఆయన ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు అవన్నీ కురుస్తాయి అన్నమాట. దాంతో ద్వారకకి కరువు వచ్చింది. వచ్చేసరికి అప్పుడు కృష్ణ పరమాత్మ జనాన్ని పంపించి అక్రూరుణ్ణి తీసుకురండి అన్నారు. ఆయన చాలా మొహమాట పడుతూ వచ్చాడు. వచ్చాక అప్పుడు కృష్ణ పరమాత్మ, నేను నేవనను శమంతకమణి బయటికి తీయను, చూస్తే అక్రూరుడి దగ్గర ఉంది. అంటే ఆ శతధన్వుడు చనిపోయే ముందు అక్రూరుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, ఇది మీ దగ్గరే ఉంచండి, నాకు వద్దు, మీరే దాన ధర్మాలు యజ్ఞాలు అవన్నీ చేస్తూ ద్వారకలోనే ఉండండి అని చెప్పి ఆయన ఉంచేసుకున్నారు. భాగవతంలో శమంతకమణి గురించి ఇక్కడ దాకానే ఉంది, దీని తర్వాత ఇంకేమీ లేదు. మరి అక్రూరుడి దగ్గర నుంచి ఆ తర్వాత ఏమైంది ఆ మణి, అసలు ఇప్పటికీ ఆ మణి ఎక్కడైనా ఉందా, ఉంటే ఎక్కడుంది, ఇక్కడి నుంచి ఆ రీసెర్చ్ అంతా చూద్దాం. ఇప్పటికి పురాణ కథ అర్థమైంది కదా, ఇప్పుడు రీసెర్చ్లోకి వెళ్దాం. ఈ రీసెర్చ్కి సంబంధించి చాలామంది వెతికారు శమంతకమణి కోసం. 5 రకాల థియరీస్ చెప్పారు జనాలు. ఆ 5 ఏమిటి అనేది మొట్టమొదటి చూద్దాం. అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది చూద్దాం. మొట్టమొదటి థియరీ ఏమిటంటే, కోహినూర్ డైమండ్ ఉంది కదా లండన్లో, లేకపోతే అమెరికాలో హోప్ డైమండ్ అని ఉంది, అదే శమంతకమణి అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఈ కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది గుంటూరు జిల్లాలో కొల్లూరు మైన్స్లోంచి వచ్చి తర్వాత కాకతీయుల దగ్గరికి వెళ్ళి తర్వాత అల్లాద్దీన్ ఖిల్జీ కాకతీయుల దగ్గర నుంచి తీసుకుపోయాడు. తర్వాత అతని దగ్గర నుంచి బ్రిటిషర్స్ తీసుకున్నారు. అలా చేతులు మారి మారి చివరికి టవర్ ఆఫ్ లండన్ అనే చోటు ఉంది ఇప్పుడు లండన్ నగరంలో, క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో పైన ఉంది. ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇంతకీ అదే శమంతకమణి అని ఎందుకు అన్నారు అంటే, దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, కెవిన్ రష్బీ అనే ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు, పరిశోధనాత్మకమైంది. అందులో అక్రాస్ ఇండియా అండ్ ద ట్రయల్ ఆఫ్ కోహినూర్ డైమండ్ అని చెప్పి ఆ పుస్తకం పేరు అనమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న పుస్తకం అదే. ఆ పుస్తకంలో ఆయన భారతదేశం వచ్చి శమంతకమణి ఎక్కడుంది అని విపరీతంగా వెతికాడు. వెతికితే చివరికి ఆయనకి దొరికిన ఆధారాలన్నింటిని బట్టి అదే కోహినూర్ డైమండ్ వచ్చాడు. అందువల్ల జనాల్లో కోహినూర్ డైమండే శమంతకమణి అని ఒక అపోహ వచ్చింది. 2వది ఏమిటి అంటే, మీరు శమంతకమణి చరిత్ర చూస్తే అది ఏ పురుషుల దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువసేపు నిలవదు. అది అయితే వాళ్ళు చనిపోతారు, లేకపోతే ఓడిపోతారు, లేకపోతే కష్టపడతారు, కలహాలు మరణాలు అవన్నీ అయ్యే చేతులు మారిపోతూ ఉంటుంది. అలాగా కోహినూర్ డైమండ్ కూడా అలాంటి చరిత్ర ఉంది, అందుకని అది కోహినూర్ డైమండే అంటూ ఉంటారు చాలామంది. అలాగనే ఇంకొక థియరీ కూడా ఉన్నది, ఏమిటంటే అమెరికాలో వాషింగ్టన్ డీసీలో హోప్ డైమండ్ అని ఒకటి ఉంది. అక్కడ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అని ఒక పెద్ద మ్యూజియం ఉంది, అందులో ఉంది ఆ హోప్ డైమండ్. ఆ హోప్ డైమండే శమంతకమణి అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ మధ్య ఎవరో స్వామీజీ కూడా ఉపన్యాసంలో చెప్పారు ఆ విషయం. అది ఎలా వచ్చింది అసలు హోప్ డైమండ్ అంటే, అది కూడా గుంటూరు దగ్గర కొల్లూరు మైన్స్లోనే పుట్టింది. తర్వాత గోల్కొండ ప్రభు దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి ఫ్రాన్స్ కింగ్ లూయి దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి వాషింగ్టన్ చేతులు మారుకుంటూ వెళ్ళి చివరికి ఇప్పుడు వాషింగ్టన్లో ఉంది. ఇది శమంతకమణి అని ఎందుకు అనుమానం వచ్చింది జనాలకి అంటే, ఈ హోప్ డైమండ్కి ఒక ప్రత్యేకత ఉంది. అందులోంచి అల్ట్రావైలెట్ రేస్ పంపిస్తే కనుక ఎర్రటి కాంతి బయటకు వస్తుంది. శమంతకమణి కూడా ఎర్రటి కాంతితో ప్రకాశించేది, అందుకని జనం ఇవి 2 శమంతకమణి అయి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఇవి 2 కాదు. ఎందుకు కాదు అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, కోహినూర్ ఏమో వజ్రం, అలాగే హోప్ డైమండ్ ఏమో నీలమణి, కానీ శమంతకమణి 2 కాదు, శమంతకమణి కెంపు, రూబీ మనం మాణిక్యం అంటాం చూడండి, శమంతకమణి కెంపు. ఎలా చెప్తారండి శమంతకమణి అంటే, సూర్యుడికి ప్రీతిపాత్రమైన రాయి కెంపు. మీరు భాగవతంలో లేదు కానీ విష్ణు పురాణం తీసి చూస్తే కనుక అసలు సత్రాజిత్తుకి ఇచ్చే కథలో ఒక చిన్న విషయం చెప్తారు. సూర్యభగవానుడు మొట్టమొదట సత్రాజిత్తుకి కనిపిస్తే అతను చూడలేకపోయాడు సూర్యుడికేసి. అప్పుడు స్వామి నువ్వు కిందకి దిగిరా అని వేడుకుంటే సూర్యుడు మానవ స్వరూపంలో వచ్చి తన మెడలో ఉన్న హారంలోంచి తీసి ఇచ్చాడు అని చెప్పి రాశారు విష్ణు పురాణంలో. అందుకని ఖచ్చితంగా అది కెంపు అయి ఉంటుంది. ఈ 2 డైమండ్లు కాకపోవచ్చు. ఇంకా 2వది ఏమిటి అంటే, శమంతకమణి ప్రకాశాన్ని ఎవ్వరూ దాయలేరు. అది భాగవతంలో చాలా చోట్ల చెప్పారు. అసలు మీరు భాగవతం దశమస్కంధం ఉత్తర భాగం తీసి చూస్తే
అక్కడ సత్రాజిత్తు ఆ మణి వేసుకుని వస్తూ ఉంటాడు అక్కడ కృష్ణుడి దగ్గరికి ద్వారక్కి. అప్పుడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక వాక్యం రాస్తారు భాగవతంలో, ఆ మణి కంఠంబున ధరించిన సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుండై అంటారు భాగవతంలో. అంటే అది మెళ్ళ వేసుకొస్తూ ఉంటే సూర్యుడు కిందకి దిగి వచ్చినట్టుందిట. దాంతో జనాలు అది ఎవరో పోల్చుకోలేక కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, స్వామి నిన్ను చూడటానికి సూర్యభగవానుడు భూమి మీదకు వచ్చేసాడు అని చెప్తారు. భవదీ ఆకృతి చూడనేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజగద్భుడో ఒకడు సేరన్ వచ్చే మార్గంబునన్ అంటారండి. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి, మణిసమేతుండైన సత్రాజిత్తు కాని సూర్యుండు కాదు అంటారు కృష్ణ పరమాత్మ. అప్పుడు సత్రాజిత్ రావడం ఇవన్నీ ఉన్నాయి, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా శమంతకమణి అంత తేజస్సుతో కనిపిస్తుంది. అలాంటి తేజస్సు ఈ రెండు డైమండ్స్కి లేదు. ఇంకా మూడవ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, శమంతకమణి రోజుకి 8 బారూల బంగారం పెడుతుంది. నిజంగా రెండిట్లో ఏదో ఒకటి శమంతకమణి అయి ఉంటే ఈ పాటికి ఆ నగరాలన్నీ బంగారంతో నిండిపోయాయి, వాషింగ్టన్ కానీ లండన్ కానీ. అంతేనా, అలా ఏమి జరగలేదు కదా. అందుకనే శమంతకమణి కాదు అంటే మనకు వెంటనే అనిపిస్తుంది. అలా కాదండి, శమంతకమణిని ఏదో పూజలో పెట్టి ఏదో మంత్రం చదివితే వస్తుంది బంగారం అని భాగవతం ఎక్కడ రాయలేదు. అలాగా విష్ణు పురాణంలో కానీ వాళ్ళు రాసింది ఏమిటంటే, తెల్లవారగానే శమంతకమణి బంగారం ఇస్తుంది సూర్యోదయం అవ్వగానే అని చెప్పారు తప్ప దాని మీద ఏవో కిరణాలు పడాలి, దాని దగ్గర మంత్రాలు చదవాలి, ఇది ఎక్కడ రాయలేదు భాగవతం. ఈ లక్షణాలు ఏవి ఇప్పుడు నేను చెప్పినవి కోహినూర్కి కానీ హోప్ డైమండ్కి కానీ లేవు చూడండి. అలాగనే ఈ రెండు డైమండ్స్ కూడా కొల్లూరు మైన్స్లో దొరికే గుంటూరు దగ్గర, అక్కడి నుంచి లండన్కి అమెరికాకి వెళ్ళాయి. అలాంటప్పుడు ద్వారక నుంచి శమంతకమణి గుంటూరు దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం అనేది కొంచెం సమంజసంగా లేదు. అంతేనా, అందుకని ఆ మొట్టమొదటి థీరీ తప్పు, ఆ రెండు డైమండ్స్ కాదవి. ఇప్పుడు రెండో థీరీ ఏమి, థీరీ నెంబర్ 2, ఇది కూడా చాలామంది చెప్పారు, ఏమిటంటే పూరి జగన్నాథ విగ్రహంలో హృదయంలో ఉన్న బ్రహ్మ పదార్థమే శమంతకమణి అని. దీనికి ఒక పెద్ద కథ కూడా చెప్తారు. ఏమిటంటే, కృష్ణ పరమాత్మ దేహత్యాగం చేసినప్పుడు శమంతకమణి ఆయన దగ్గరే ఉండిపోయింది. అప్పుడు ఏ బోయవాడైతే కృష్ణ పరమాత్మని బాణం వేసి కొట్టాడో అతనే కృష్ణ పరమాత్మకి దహనక్రియలు చేశాడు. చేసినప్పుడు ఆ పదార్థం ఏమిటో అది కాలలేదు, కాలకపోతే అతనికి అది ఏమిటో అర్థం కాలేదు. అప్పుడు ఇది ఏమిటి అని ఆశ్చర్యపడి దాన్ని సంచిలో వేసుకుని ఊళ్ళూళ్ళు తిరిగితే చాలామందికి అమ్ము చూపితే చివరికి ఒకళ్ళు ఎవరో కొనుక్కున్నారు. అదే అలా చేతులు మారి చివరికి పూరి జగన్నాథ్కి వచ్చింది. వస్తే దాన్ని తీసుకువెళ్ళి స్వామి హృదయంలో పెట్టారు, దాన్నే బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. దాన్ని విగ్రహం మార్చినప్పుడల్లా ఒక్కసారి మారుస్తారు, దాని మీద వెలుగు సూర్యకాంతి పడకూడదు కదా, అందుకని ఊళ్ళో లైట్లన్నీ ఆర్పేసి దాన్ని మారుస్తారు అని ఒక థీరీ ఉంది. ఈ మధ్య అయితే ఈ థీరీని ఇంకొంచెం మోడర్నైజ్ చేసి ఏం రాశారంటే, కృష్ణ పరమాత్మ గుండె ఒకటి కాలలేదు, ఆయన దేహం అంతా దహనం చేసినప్పుడు వెళ్ళిపోయింది, ఆ గుండెని తీసుకొచ్చి పూరి జగన్నాథ్ హృదయంలో పెట్టే కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్ అనమాట. కానీ రెండు తప్పే, ఇవి పెట్ట కథలు. మీరు భాగవతంలో చూస్తే క్లియర్గా ఒక విషయం రాసింది, పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునన్ ప్రాణంబులు వర్జించి వైకుంఠ పద ప్రాప్తుండయ్యే అని రాశారు. అంటే పరమాత్మని బాణం వేసి కొట్టాక పాపం అతను పశ్చాత్తాపడిపోయి అయ్యో స్వామిని కొట్టానా అని వెంటనే ప్రాయోపవేశం చేసి తన ప్రాణాలు వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. ఆ తరువాతే పరమాత్మ దారుకుడని కృష్ణ పరమాత్మకి రథసారథి, అతనితో మాట్లాడడం ఇలాంటి సంఘటనలు అన్నీ జరిగాయి. అంటే కృష్ణ పరమాత్మ బ్రతికుండగానే ఇంకా బాణం దెబ్బ తగిలినా సరే ఆయన శరీరంతో ఉండగానే ఆ బోయవాడు వెళ్ళిపోయాడు. అందుకని బోయవాడు కృష్ణ పరమాత్మకి అంత్యక్రియలు చేయడం అనేది శుద్ధ అబద్ధం. ఆ తర్వాత మరి అంత్యక్రియలు ఎవరు చేశారు అంటే, అర్జునుడు దగ్గరుండి చేయించాడు కృష్ణుడికి బలరాముడికి. ఇది మహాభారతంలో మౌసల పర్వం అని ఉంది, అందులో క్లియర్ కట్గా రాసింది అర్జునుడు చేయించాడు అంత్యక్రియలు అని. అందుకని బోయవాడు ఈ థీరీ అంతా పెట్ట కథ. మరి అయితే పూరి జగన్నాథ్ గుండెల్లో ఉన్నది ఏమిటండి, అక్కడ ఒక పదార్థం అయితే ఉంది ఖచ్చితంగా చాలా చాలా శక్తివంతమైంది, అదేమిటి అంటే అలాంటి పదార్థమే మనలో కూడా చాలామంది ఇళ్లలో ఒక చిన్న ఫామ్లో ఉంటుంది. మన దగ్గర ఉన్నది అంత శక్తి ఉండదు, అక్కడ పూరి జగన్నాథ్లో ఉన్నది అమేయ శక్తివంతమైనది. ఏమిటండి అది, మీకు పూరి రహస్యాలు చెప్తాను ఎప్పుడైనా, అప్పుడు దాని డీటెయిల్స్ అన్నీ మొత్తం చెప్తా. అక్కడ చాలా రహస్యం ఉంది, భాగవతంలో ఒక మూల దాక్కుని ఉంది, అది మొత్తం భాగవతం చదివితే అర్థం. అందుకని రెండో థీరీ కూడా పూరి జగన్నాథ్ గుండెల్లో ఉండేది అనేది తప్పు. ఇప్పుడు మూడో థీరీ ఏమిటి, తాజ్మహల్ పైన డోమ్ ఉంది కదా అందులో ఉంది అని ఒక థీరీ పుట్టుకొచ్చింది. ఇది ఎవరు పుట్టించారు అంటే, అశ్విన్ సంఘి అని ఒక నావెలిస్ట్, ఒక ఆయన కృష్ణాకి అని ఒక పుస్తకం రాశారు. శమంతకమణి అక్కడ ఉంది అని చెప్పి చెప్తారనమాట డోమ్లో. ఇది
ఫిక్షన్ అంతే, కల్పితం అంతా. ఆయన కూడా ఏదో ఆలయాల గురించి బృందావనము తాజ్మహల్ అవన్నీ రీసెర్చ్ చేసి వాటిలన్నింటినీ తీసుకొచ్చి ఒక నవల కింద రాస్తారు, అదే ఆ కృష్ణకి. అంతే తప్ప శమంతకమణికి దానికి సంబంధం లే. శమంతకమణి నిజంగా ఆ డోమ్లో ఉండుంటే కనుక ఢిల్లీలో ఉపద్రవాలు, కరువు కాటకాలు అలాంటివి వచ్చి ఉండేవి కాదు అసలు కలియుగంలో. మరి ఎన్నిసార్లు వచ్చే ఢిల్లీలో అలాంటివి, అందుకని అది శమంతకమణి కాదు. ఇంకా రెండవది, తాజ్మహల్లో ఉండుంటే కనుక పైన ఈ పాటికి కొన్ని కిలోల బంగారం పెట్టేసేది, ఆ డోమ్ అంతా కిలబడిపోయేది. అలా ఏం జరగలేదు కదా, అందుకని అక్కడ లేదు. చివరికి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో, ఇదంతా నేను కల్పించిన కథ ఊరికేను అని చెప్పాడు. అందుకని ఈ థీరీ అయితే అసలు శుద్ధబద్ధం. మూడోది, ఇంకా ఫోర్త్ థీరీ ఏమిటి, ఇది చాలామంది నమ్మే ఇంకొక విషయం. అదేమిటి అంటే, ఇప్పటికీ ద్వారక సముద్రంలోనే ఉంది శమంతకమణి అని. దానికి బాగా బలాన్ని ఇచ్చింది దేవీపుత్రుడు అని ఒక సినిమా. అందులో ఒక అద్భుతమైన చిన్న పాట ఉంటుంది, ఒక పాప అనుకుంటూ పాడుతుంది, కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారక, ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక అని రాస్తూ, అందులో ఒక చోట కృష్ణుడు ఊదిన శంఖం, శిశుపాలుని చంపిన చక్రం, కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి అని ఉంటుంది పాట. జొన్నవిత్తులు గారు అనుకుంటా రాశారు. అదే సినిమాలో శమంతకమణి గురించి కూడా సూచించారు. ఎక్కడ శమంతకమణి పేరు మాత్రం చెప్పలే, కానీ ఒక పెద్ద బాక్స్ ఏదో ఉంది, ఆ బాక్స్ తెరవగానే అందులోంచి విపరీతమైన కాంతి వస్తుంది అని చూపించారు. ఆ బాక్స్లో ఏముంది అనేది చెప్పలే. అలాగే ఒక చోట చూచాయిగా ఏమంటారంటే, ఓ వాట్ ఏ పవర్, టూ సన్స్ ఇన్ ద స్కై అట్ ఎ టైమ్ అంటారు. శమంతకమణి సూర్యుల్లో ప్రకాశిస్తుంది అని భాగవతంలో చెప్పారు. అందుకని ఆ బాక్స్లో శమంతకమణి ఉంది అన్నట్టుగా రాశారు, కానీ ఆ పేరు అయితే ఎక్కడా చెప్పలేదు. మరి ఇది కరెక్టేనా అసలు? సుదర్శన చక్రం, పాంచజన్యం, శమంతకమణి అవన్నీ నిజంగా ద్వారక కింద సముద్రంలో ఇప్పటికీ ఉన్నాయా అంటే, ఒక్కటి భాగవతంలో ఒక పద్యంలో క్లియర్గా చెప్పేశారు, దివ్యాయుధంబులు దివ్య రథ రథ్యంబులు అంతర్ధానముందే. అంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయే ముందే ఆయనకి ప్రదక్షిణం చేసేసి అవన్నీ వాటి నిజస్థానాల్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పారు. అందుకని సుదర్శన చక్రము, పాంచజన్యము ఇంకా సముద్రం కింద ఉంది అనేది ఊహ తప్ప నిజమైంది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శమంతకమణి ద్వారకలో ఉండి ఉంటే కనుక ద్వారక మునిగేది కాదు. ఎందుకంటే న్యాచురల్ కెలామిటీస్ రాకుండా ఆపే శక్తి శమంతకమణికి ఉంది. మరి ద్వారక ఉప్పెనొచ్చి మునిగిపోయింది కదా, అలా మునిగి ఉండేది కదా అక్కడ ఉండి ఉంటే శమంతకమణి. అలాగనే అది ఉండి ఉంటే పాటికి సముద్రం కింద విపరీతమైన బంగారం పెట్టేది, మనకి సముద్రం ఉండేది కదా, అంత బంగారమే తేలేది. నేను ఇందాక చెప్పాను కదా దానికి ఏ మంత్రాలు అక్కర్లు, సూర్యోదయం అవ్వగానే బంగారం పెడుతుంది. అందుకని నాలుగో థీరీ కూడా పొరపాటే. ఇంకా ఐదవది, ఆఖరి థీరీ ఏమిటనేది చూద్దాం, దాని తర్వాత అసలు ఇప్పుడు ఎక్కడుంది అనేది చెప్పుకుందాం. ఆఖరి థీరీ ఏమిటంటే సోమనాథ ఆలయంలో ఉంది అని. చాలా వందల సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయంలో, సౌరాష్ట్రంలో ఉంది కదా మన మొట్టమొదటి జ్యోతిర్లింగం, ఆ ఆలయంలో శివలింగం గాల్లో తేలి ఉండేది అలాగ చాలా విచిత్రంగా. అది ఎందుకు తేలుంది అంటే దాని మధ్యలో శమంతకమణి పెట్టారు, అందుకే ఆ శివలింగం అలా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు ఒక థీరీ. ఆ తర్వాత 1026లో గజనీ మొహమ్మద్ దండయాత్ర చేశాడు, చేసి ఆ దుర్మార్గుడు అక్కడికి వచ్చి చూసి ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది అని కత్తితో శివలింగాన్ని అన్ని వేపులా తడివి చూసి ఇది ఎలా నిలుస్తోందో తెలియట్లేదు, ఇదేదో మానవాతీతమైందని. అప్పుడు ఆ శివలింగాన్ని బద్దలు కొట్టించి ముక్కల ముక్కల కింద చేస్తాడు. అదేదో చాలా విచిత్రంగా ఉంది అన్నప్పుడు కొంచెం కళారాధన ఉన్నవాడైతే మెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గుడు క్రూరుడు దాన్ని నాశనం చేస్తాడు. అలాగే అడ్డుపడిన 50,000 మంది భక్తులని చాలా దారుణంగా చంపేసి ఆడవాళ్ళందరినీ మానభంగాలు చేసేసి ఆ సోమనాథ ఆలయంలో ఉన్న అపారమైన సంపదని దోచుకుపోయాడు. ఆ తర్వాత ఎవరో రాజుగారు వచ్చి మళ్ళీ నిర్మిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఉల్లూ ఖాన్ వీళ్ళందరూ దండయాత్రలు చేసి మళ్ళీ నాశనం చేస్తారు ఆలయాన్ని. తర్వాత దానిపైన మెల్లిగా ఒక మసీదు కూడా కట్టిస్తారు. కానీ మన అదృష్టం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిలబడి, అందుకే ఆయన ఉక్కు మనిషి అన్నారు, పడగొట్టండి మసీదుని అని చెప్పి పడగొట్టించి మళ్ళీ మన మొట్టమొదటి జ్యోతిర్లింగం మీద ఆలయం కట్టించే ఆలోచన చేసింది మొట్టమొదటి ఆ మహనీయుడు. ఆయనకి నమస్కారం చేసుకోవాలి. అందుకే మీరు చూస్తే సోమనాథ్ బయట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంటుంది, అది పక్కన పెట్టండి. నిజంగానే ఆ శివలింగంలో శమంతకమణి ఉందా అంటే లేదు. దానికి రెండు పాయింట్స్ కారణం. మొట్టమొదటిది ఏమిటంటే శమంతకమణికి ఒక వస్తువుని గాల్లో నిలబెట్టే శక్తి ఉంది అని ఎక్కడ రాయలే భాగవతంలో. బంగారం పెట్టే శక్తి ఉంది, విపరీతమైన కాంతినిచ్చే శక్తి ఉందని రాశారు తప్ప గాల్లో నిలబెట్టే శక్తి ఉంది అని రాయలే. రెండవది ఏమిటంటే సోమనాథ్లో శివలింగం గాల్లో నిలబడి ఉండడానికి కారణం శిల్పుల నైపుణ్యం.
అలాగనే వాళ్ళు చిదంబరంలో కూడా ఒక శివలింగాన్ని తయారు చేస్తారు. అది కూడా అలాగే గాల్లో నిలబడి ఉండేది, ఇప్పుడు లేదు. చిదంబరంలో ఎలా నిలబడి ఉంటుందంటే దానికి మ్యాగ్నెటిక్ లిమిటేషన్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే కొన్ని పర్టిక్యులర్ ధాతువులతో ఒక వస్తువును తయారు చేసి, అక్కడ సోమనాథ్లో ఉండే శివలింగం రాతిది కాదు, అది ఒక మెటలాయిడ్ అనమాట, ఒక ధాతువుతో చేశారు. దానికి పైనుంచి కింద నుంచి కూడా ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి అవి రిపెల్ అయ్యేలా చూస్తే కనుక అప్పుడు ఆ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ని నిలబెట్టచ్చు అని ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్తో నిలబెట్టారు తప్ప సోమనాథ్లో అదేమీ శమంతకమణి యొక్క దైవిక శక్తి ఏమీ కాదు. అందుకని ఐదు థీరీలు కూడా పొరపాటే. సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టండి. మరి మణి ఏమైనట్టు ఇప్పుడు ఎక్కడుంది అది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అసలు ఈ థీరీలన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే, భాగవతంలో అక్రూరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శమంతకమణి ఏమైంది అనే విషయం చెప్పలేదు. కృష్ణ నిర్యాణం అసలు ఎలా జరిగింది అంటే, బ్రహ్మాది దేవతలందరూ కిందకి దిగొచ్చి స్వామికి నమస్కారం చేసి, స్వామి ఇప్పటికి నువ్వు వచ్చి 125 మానవ సంవత్సరాలు అయిపోయింది అని చెప్పారు. స్వామి నువ్వు ఇంకా వెనక్కి వచ్చేయాలి అని చెప్తే, స్వామి సరే అయితే నేను నా నిజవాసం వైకుంఠానికి వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, స్వామి ద్వారకావాసులందరి దగ్గరికి వెళ్ళి, ద్వారక మునిగిపోతుంది, మేము వెళ్ళిపోతున్నాం ద్వారక నుంచి, మీరు కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోండి అని ఆయన బలరాముడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొంతమంది స్వామి మాట నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రం అక్కడ తాగేసి చివరికి వాళ్లలో వాళ్ళు నరికేసుకుని కొన్ని వేల మంది చనిపోయారు. ఆ తర్వాత ద్వారక మునిగిపోయింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, స్వామి ఎక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఇది మునిగిపోతుంది ద్వారక, మీరు కూడా వెళ్ళిపోండి అని వాళ్ళు ఎందుకు సూచించారు? శమంతకమణి కానీ ద్వారకలో ఉండుంటే ద్వారక మునిగిపోయేది కాదు. ఎందుకంటే అలాంటి వాటిని ఆపే శక్తి ఉంది శమంతకమణికి. అంటే ఖచ్చితంగా స్వామి వెళ్ళిపోయినప్పుడు ద్వారకలో లేదు శమంతకమణి. ద్వారకలో లేకపోతే మరి ఏమైంది, కృష్ణ పరమాత్మ తనతో పాటు తీసుకువెళ్ళారు. ఆయన తనతో పాటు తీసుకువెళ్తున్నారు కాబట్టే మునిగిపోతుంది ద్వారక అని చెప్పి సూచించి వెళ్ళిపోయారు కదా. అంటే అప్పుడు వెళ్ళిపోయే ముందు కృష్ణ పరమాత్మతో పాటు ఉంది శమంతకమణి. మరి ఎక్కడికి వెళ్ళింది? ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళారు ఆయన? సోమనాథ్కి వెళ్ళారు. అంటే ద్వారక నుంచి దాదాపు ఇప్పుడు 238 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్కి వెళ్ళారు పరమాత్మ. సోమనాథ్లో ఇప్పటికీ భాల్కా తీర్థం అనే ఒక ప్రదేశం ఉంది. సోమనాథ్ ఆలయం నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కృష్ణుడి నిర్యాణ స్థలం ఉంది. కృష్ణుని బాణంతో కొడితే పరమాత్మ ఎక్కడైతే దేహం వదిలేశారో ఆ స్థలం ఇప్పటికీ ఉంది, దాన్నే భాల్కా అంటారు. అక్కడ ఒక మంచి విగ్రహం కూడా ఉంటుంది, పరమాత్మలో పడుకున్నట్టు, బాణం గుచ్చుకున్నట్టు అలాగే. అందుకని ఖచ్చితంగా కృష్ణ పరమాత్మతో వచ్చింది శమంతకమణి. వస్తే సరే ఏమైంది, పరమాత్మతోనే ఉందా అంటే ఆయన నిర్యాణం అప్పుడు ఆయనతో లేదు. ఉండి ఉంటే కనుక ఆ చుట్టూ బోలెడు బంగారం ఉండేది, అలాగే దారుకుడికో అర్జునుడికో ఖచ్చితంగా తెలిసేది. ఎందుకంటే వాళ్ళకి శమంతకమణి అంటే ఏమిటో తెలుసు. అలా తెలిసినట్టు ఎక్కడ భాగవతంలో లేదు కాబట్టి కృష్ణ పరమాత్మతో పాటు వచ్చింది కానీ ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు ఆయనతో లేదు. మరి అయితే ఏమైంది, సోమనాథ్ వరకు వచ్చింది ఆ తర్వాత లేదు అంటే ఏమైంది అంటే, ఆ లోపల కృష్ణ పరమాత్మని మళ్ళీ సూర్యమండలానికి పంపించేశారు. మనకి వెంటనే ఒక అనుమానం వస్తుంది, కృష్ణ పరమాత్మ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎందుకండి సూర్యమండలానికి పంపించేయడం, ద్వారకలోనే ఉంచవచ్చు కదా. ఉంచితే ద్వారకావాసులందరూ ఉప్పెన వచ్చి మునిగిపోకుండా రక్షింపబడేవారు కదా అనిపిస్తుంది కదా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, గాంధారీదేవి శపించింది, మరి పతివ్రత శాపాన్ని నిజం చేయాలి కదా, అది పరమాత్మ బాధ్యత. అలాగనే అప్పుడు యుగాంతం అయిపోయి ఇంకా కలియుగం వస్తుంది, అందుకని యుగాంతం అయినప్పుడు ఆ ముందు యుగానికి సంబంధించింది వెళ్ళిపోవాలి, తర్వాత యుగం రావాలి. అక్కడ కానీ మణి ఉందనుకోండి ద్వారకలో, అలాంటివి ఏవి జరగవు. అందుకే పరమాత్మ అక్కడి నుంచి మణిని బయటికి తీసుకొచ్చి సూర్యభగవానికి ఇచ్చేశారు. అలాగనే ఒక యుగంలో ఉన్న దివ్యమైన వస్తువులు శక్తులు ఇంకొక యుగం వాళ్ళు వాడాలి అంటే దానికి అర్హత కావాలి. అందుకని గాంధీవము, సుదర్శనము, పాంచజన్యం, పారిజాతం, శమంతకం ఇలాంటి మానవాతీత దివ్య శక్తుల్ని తట్టుకునే శక్తి కలియుగంలో ఎవరికీ ఉండదు. అందుకని యుగాంతంలో ఆ శక్తులు వేటి స్థానాలకు అవి వెళ్ళిపోవాలి. పాంచజన్యం, సుదర్శనం ఇవన్నీ చూస్తే కనుక స్వామికి ప్రదక్షిణం చేసి వాటి నిజస్థానాలకి వెళ్ళిపోయాయి అని భాగవతంలో రాశారు. అలాగే పారిజాతం కూడా అందరూ చూస్తూ ఉండగా రివ్వున దేవలోకానికి ఎగిరిపోయింది అని చెప్పి విష్ణు పురాణంలో రాశారు. శమంతకమణి ఒక దాని గురించి రాయలేదు కానీ
దాన్ని కూడా దాని నిజస్థానానికి పంపించేయాలి కాబట్టి పరమాత్మ సూర్య భగవానుడి దగ్గరికి పంపించేశారు దాన్ని. ఎందుకు అంటే అప్పటిదాకా దాన్ని నిస్వార్థంగా చూసుకోవడానికి కనీసం అక్రూరుడు ఉన్నారు. ఆయన దానిని ఉపయోగించి బోలెడన్ని ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు అవన్నీ చేశాడు మహానుభావుడు. చివరికి ఆయన కూడా చనిపోయాడు అక్రూరుడు కూడా. ఇంకా ఎవరు చూసుకుంటారు అంత నిస్వార్థంగాను? అందుకని పరమాత్మ ఇచ్చేశారు. ఇంకొకటి చూస్తే కనుక సుదర్శనం కానీ పాంచజన్యం కానీ ఇలాంటివి పరమాత్మ పిలిస్తేనే పలుకుతాయి శక్తులు. సుదర్శన చక్రాన్ని మీరో నేనో పిలిచేస్తే పలికేది అది. కానీ శమంతకమణి అలా కాదు. సూర్యుడు తీసుకొచ్చి ఒక మానవుడికి ఇచ్చేసాడు కాబట్టి అది ఎవరికైనా బంగారం ఇస్తుంది. అది అన్నిటిలోకి డిస్ట్రక్టివ్. అప్పటికే శమంతకమణి వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. ఇంకా కలియుగంలో కూడా ఉంటే ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో ఎవడు చెప్పలేడు. అందుకని పరమాత్మ దాన్ని యథాస్థానానికి పంపించేశారు. ఇందులోనే ఇంకొక చిన్న వర్షన్ కూడా ఉంది. కొంతమంది యోగులు ఏం చెప్తారు అంటే అది సూర్యమండలానికి వెళ్ళలేదు, శంబల అని ఒక లోకం ఉంది, అది వేరే డైమెన్షన్లో ఉందన్నమాట, వేరే ప్లేన్ అంటాం మనం, వేరే లోకం అక్కడ ఉంది. అక్కడ పెట్టారు దాన్ని కృష్ణ పరమాత్మ, మైత్రేయుల వారి ద్వారా అక్కడికి పంపించారు అని చెప్తారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించేటప్పుడు కలియుగంలో గురువుల వ్యవస్థ ఎలా ఉండాలి, ధర్మ సంస్థాపన, దానికి సంబంధించిన ప్రణాళిక అంతా మైత్రేయుల వారికి అప్పు చెప్పారు. ఆ మైత్రేయులు వారు ఇప్పటికీ యోగుల సామ్రాజ్యం మొత్తానికి అధిపతి అయి ఉన్నారు మైత్రేయులు వారు. ఆ శంబల అనే గ్రామంలో కల్కికి కావలసినవన్నీ తయారవుతున్నాయి. అంటే కల్కి అనే స్వరూపంలో పరమాత్మ మళ్ళీ దిగొచ్చాక ఆయనకి కావలసిన శక్తులు అలాంటివన్నీ అక్కడ ఇప్పటికే ఉత్పన్నమవుతున్నాయి. మరి ఆయన వచ్చినప్పుడు ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండద్దు ధర్మ సంస్థాపనం చేశాక. అందుకే శమంతకమణిని మైత్రేయుల వారి ద్వారా శంబల అనే చోటకు పంపించేశారు. అక్కడ ఆ దివ్యశక్తి ఇప్పటికీ ఉంది అని కొంతమంది యోగులు చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే శమంతకమణి మాత్రం ఇప్పుడు మన భూమి పైన లేదు, అయితే సూర్యమండలానికి వెళ్ళిపోయింది. లేకపోతే శంబల అనే చోట రహస్యంగా ఉంది. ఈ జనాలు చెప్తున్న థీరీలన్నీ కూడా ఊరికే కల్పితమైన కథలు. అది విషయం. శ్రీమాత్రే నమః.